డెబ్బై ఏడు సాధన రహస్యాలు ఆత్మ బుద్ధి అహంకారం గురుత్రయాలు ప్రతి వ్యక్తికి గతం వర్తమానం భవిష్యత్తు త్రిముఖాలు అవుతాయి వర్తమానంలో తను తాను చూసుకునే వ్యక్తికి గతం తాలూకు అనుభవాలు భవిష్యత్తు తాలూకు దర్శనాలు తప్పవు వర్తమానపు వ్యక్తి వర్తమాన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునే తీరులోనే భవిష్యత్ దర్శనం లభిస్తుంది ఉన్నత ఆదర్శం పదుగురి హితం అనేవి యౌగికత్వంలో భాగస్వామ్యం కాగలిగితే ఆత్మజిజ్ఞాసలో గతమే అజ్ఞాత గురువు అవుతుంది ఆ గురుస్పర్శ అనుభవసారం జీవితం నేర్పిన పాఠం తప్ప తదితరం కాదు ఆత్మ జాగృతిలో జాగృతితో జ్ఞానసిద్ధి పొందటం సమతుల్యతను సాధించడం సంయమనాన్ని పాటించడం ఆనందాన్ని అనుభవించడం సాధనా జీవితం తెలిపిన రహస్యాలు వ్యక్తిగా సాధించే ఈ విలువలు మనవరకు మాత్రమే పరిమితం కాక పది మంది హితంతో ఆత్మ ప్రయాణంగా పరిణమించి వ్యవస్థగా రూపాంతరం చెందుతాయి అవి ఆత్మ సంబంధి కావడం వల్ల ఆధ్యాత్మిక జీవన వ్యవస్థగా వికసిస్తుంది అటు బుద్ధిని ఇటు ఆత్మని అనుభవంలోనికి అందుకునేది ఈ మానవ జన్మలోనే కాబట్టి శరీరం ప్రతిదానికి ఆధారమవుతుంది అలా ఆత్మను బుద్ధిని వైద్యం చేసేది శరీరమే వాటికి విముక్తి కలిగేది శరీర త్యాగంతోనే అందుకే ఎంతటి ఆధ్యాత్మిక వ్యవస్థలోనైనా ప్రయాణం మాత్రం ఒంటరిగానే ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలోనే ఆత్మ బుద్ధి శరీరం గురుత్రయాలవుతాయి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎటు చూసినా ఆత్మను స్వేచ్ఛ కనువింపు కనువిందు చేస్తుంటుంది ఆ స్వేచ్ఛతో పాటు ఒకవైపు నిగ్రహం మరోవైపు బాధ్యత కలిసి ప్రయాణం చేస్తుంటాయి అది మౌన ప్రయాణం ప్రశాంత ధ్యానమగ్నతలో అది ప్రవిమలానందం అంతరంగంలో పరుచుకున్న నైర్మల్యం ఏకాగ్రతతో సాధించిన శక్తి సంపన్నత మానసిక పట్టు వెరసి ప్రశాంత సరోవరంగా మనస్సు ఆత్మజ్ఞానంతో అక్కడి నుంచి ఆలోచనలై మానస సంచారం చేస్తుంటాయి ఆ విహారంలో మంచి వైపే మనసు హితమై ఉంటుంది ఎక్కడైనా ఎప్పుడైనా మంచి చెడులను బేరీజు వేసేది అవసరాలను అనవసరాలను గుర్తించేది మన మనస్సే మనస్సును నియంత్రిస్తూ అభ్యాసంతో దిశానిర్దేశం చేయగలిగితే అద్భుతాలను ఆవిష్కరించవచ్చు సజీవంగా శక్తివంతంగా సంపూర్ణంగా జీవితాన్ని అందుకోవచ్చు ఈ ఆత్మజ్ఞానంతో ఆలోచనలు తరగని ఆస్తులయ్యి హృదయం జ్ఞానభాండారం అవుతుంది ఆలోచనలు బలహీనమైతే చేతలు బలహీనం అవుతాయన్న తెలివిడితో శక్తి సంపన్నత వైపే మనసు మొగ్గు చూపుతుంది మనసు హృదయాన్ని తాగితే మానసిక నియంత్రణ సులభ సాధ్యం అవుతుంది అయితే నేటి సంఘర్షణామయ ప్రపంచంలో సంక్లిష్టమయ సమాజంలో ఆంతరిక నైర్మల్యత మానసిక ప్రశాంతత సాధ్యమైన నిజానికి సంపూర్ణ విశ్వాసం ఆత్మ నియంత్రణలతో ఆధ్యాత్మికంగా పురోగణమే పురోగమనమే తప్ప తిరోగమనం ఉండదు ఇక్కడ సంపూర్ణ విశ్వాసం అంటే అపవిశ్వాసానికి తావీయకుండా ఉండటం ఆత్మ నియంత్రణ అంటే హృదయానికి చేరువై జాగృతమై ఉండటం ఇక్కడ మన దీక్షా దక్షతలే స్వీయ ప్రతిబల ప్రతిభలవుతాయి తెలివిడే స్వీయ నాయకత్వ లక్షణం పదుగురి హితమే ఉన్నతాదర్శం కావడం వల్ల ప్రపంచం చైతన్య విలసితం అవుతుంది ఉన్నతాదర్శం అర్థవంతమైన లక్ష్యం కావడం వల్ల మనలో నుంచి అసాధారణ ఫలితాలు వెల్లువవుతాయి మానవ జన్మలోనూ సకల చరాచర సృష్టిలోనూ లోపం అనే అంశాన్ని గుర్తించి మన లోప సవరణ యోగ సాధన ద్వారా సాధ్యమవుతుందని విశ్వసించి ఆ బాటన నిత్య సాధనను కొనసాగిస్తూ విశ్వజ్ఞతతో చది చరించేవారు యోగ సాధకులు అవుతారు